ఒక సామెత ఉంది, గుడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అని చెప్పేసి. మనం ఏదన్నా ఒక పొస్సును కొనుక్కున్నా లేకపోతే కొత్త కోడలు వచ్చినా ఆమె రాక మూలంగా మన కుటుంబంలో జరిగే మంచి చెడులకి వాళ్ళని బాధ్యతలు చేస్తాం ఒక సామెతగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, డెల్టా ప్రాంతాలన్నీ కూడా ఎడార్లుగా మారిపోయే పరిస్థితి తలెత్తింది. ఆయన గతంలో పరిపాలించిన 9 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాలు కరువు తాండవించింది. మళ్ళీ ఆయన పదవిలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. గత సంవత్సరం దాదాపు కరువు ప్రాంతాలే, కరువు పరిస్థితులే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రైతులు జీవన్మరణ సమస్యతో అతలాకుతలమైపోతుంటే మన ముఖ్యమంత్రి గారు మాత్రం రైతులను విస్మరించి విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్ళటం ఈ ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనాన్ని బయటపెడతా ఉంది. రైతులన్నా వ్యవసాయం అన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావం అంటే ఆయన చర్యల్లోనే అర్థమవుతూ ఉంటుంది. మే 15కు జరగాల్సిన SLBC అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు కావాల్సిన పెట్టుబడులకు సంబంధించి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ ప్రతి సంవత్సరం మే 15కు జరిపితే ఈసారి మాత్రం జూన్ ఎండింగ్ వరకు కూడా జరపల. అంటే రైతు గురించి ఈ ప్రభుత్వానికి ఉన్న అక్కడ ఏ మేరకు ఉందో చెప్తానికి నేను ఇది తెలియజేస్తా ఉన్నాను. ఖరీఫ్ సీజన్ గురించి విత్తనాలు లేకపోతే వర్షాభావ పరిస్థితులు రైతులకు తగు సూచనలు చేసి ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రణాళిక నిర్ధారించాల్సిన ప్రభుత్వం. ఆ సమయంలోనేమో పుష్కరాల పేరుతో ముఖ్యమంత్రి గారు మొత్తం రాజమండ్రిలో ఉండి రైతుల్ని గాలికి వదిలేశారు. ఇప్పుడేమో ఆయన విదేశ విహారయాత్రలకి విదేశాలు వెళ్ళి రైతుల్ని ఆగమ్య గోచరంలో పడేశారు. ఈరోజు కృష్ణా డెల్టా గురించి చూసినట్లయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి, అక్కడక్కడ బోర్ల మీద ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఆ పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు తెలిసిన ప్రభుత్వం కనీసం రైతులకి మార్గదర్శకం కూడా చెప్పుకోకుండా ఏం చేయాలి వాళ్ళకు ఒక ప్రణాళికని తెలియజేయకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు. అసలు వాటర్ ఎప్పుడు వదులుతాము, వాటర్ ఎంత వదలగలం, ఎన్ని ఎకరాలకి వదలగలం, మీరు ఎటువంటి పంటలు వేసుకోవాలి అని ముందస్తుగా ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, రైతులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇవన్నీ వదిలేసి రైతుల్ని గాలికి వదిలేసి రైతులు ఈరోజు ఈ పరిస్థితులకు రావడానికి కారణం ప్రభుత్వమే అని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నాగార్జునసాగర్లో 510 అడుగులు నీటి నిల్వలున్నాయి. గతంలో 510 అడుగుల కంటే కింద కూడా దాదాపు 495 అడుగుల వరకు కూడా రైతులను కాపాడటం కోసం రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కానీ ఇంత ముందు ప్రభుత్వాలు నీళ్ళు వదిలిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనీసం ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనబడతలేదు. ఇది ఈ విధంగా ఉంటే మొన్ననే కేంద్ర కమిటీలో ఈ ప్రభుత్వం ఏదో డెల్టా మోడరేషన్ పూర్తి చేస్తుంది, దాని ద్వారా నీళ్లు సేవ్ అవుతాయి, 20 TMC బీమా ప్రాజెక్టుకి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తానని కూడా ఒప్పుకొని వచ్చారు ఈ ప్రభుత్వం. ఇటు సైడ్ ఏమో డెల్టా మోడరైజేషన్కి దాదాపు 5000 కోట్ల ప్రాజెక్ట్కి ఈ సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 50 కోట్ల రూపాయల్లో 20-21 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి, ఇరిగేషన్ ఆఫీస్లో ఇరిగేషన్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్కి ఖర్చు పెట్టారు. మరి 50 కోట్లు ఈ లెక్కన మీరు ఖర్చు పెడితే డెల్టా మోడరైజేషన్ ఎప్పుడు పూర్తవుతుంది? పూర్తయిన తర్వాత అక్కడ సేవింగ్ వచ్చే వాటర్ని ఇప్పుడే మీరు ఏ విధంగా
తెలంగాణ ప్రాంతంలో హక్కును వదులుకుంటారో ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఆయన ఆలోచన తీరు ఎట్లా ఉందంటే కృష్ణా డెల్టాకి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంది. ఆయన గత 9 సంవత్సరాలు పరిపాలన తీసుకున్నట్లయితే ఆ రోజు కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద, ఆ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రాకి జరిగే అన్యాయం మీద ఎక్కడ కూడా నేరు నోరు మెదిపి వాటిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయాల. ఈరోజు ఎన్డీఏలో భాగస్వామి అయ్యుండి పై రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్ర అవసరాల కోసం కొంతన్నా నీరిప్పించడానికి కూడా కనీసం ప్రయత్నం కూడా చేస్తలా. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రికి ఉత్తరం రాయటమో, అయ్యా మా రైతులందరూ ఎండిపోతున్నారు, త్రాగునీరు కూడా లేకుండా అలమటించే పరిస్థితులు ఉన్నాయి, పశువులు కూడా చనిపోతున్నాయి, పశుగ్రాసం లేని పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి, నీళ్లు వదలండి అని చెప్పేసి అడిగే దిక్కు కూడా లేని ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు మరి రైతులు పంటలు వేసుకున్నారు, వాళ్ళకి నష్టపోయిన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఏం చేయాలో కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. 299 టీఎంసీలు ఏదైతే తెలంగాణకి కేటాయించారో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెప్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం గంగరెద్దుకు మెల్లే తలాడిచ్చి వచ్చింది, కానీ దాని మూలంగా ఇక్కడ ఎదురయ్యే సమస్యల గురించి కనీసం ప్రస్తావన కూడా చేయాల. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకి నష్టం జరిగే విధంగా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ విద్యుత్ అవసరాల కోసం శ్రీశైలంలో నీళ్లు వదిలేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడేమో నాగార్జున సాగర్ నుంచి నీరు వదలమంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డు పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బీడులాగా మారిపోయే పరిస్థితి ఎదురవుతా ఉంది. కనీసం ఇటువంటి పరిస్థితులు ఊహించి ముందస్తు చర్యలనే తీసుకోవాలి. మనకి పులిచింతల ప్రాజెక్టు ఉంది, దాదాపు 45-40 టీఎంసీలు కెపాసిటీ ఉంది, స్టోరేజ్ కెపాసిటీ. వాళ్ళు కనుక పూర్తిగా రిహాబ్ R&Rకి డబ్బులు కట్టేసేసి అక్కడ నిల్వ చేసుకుంటే కొంత లాభం జరిగే పరిస్థితి ఉంది, కానీ అక్కడ మాత్రం కట్టరు. ఆయనకి ఎక్కడైతే ముడుపులు వస్తాయో అక్కడే డబ్బులు ఖర్చు పెడతారు పట్టిసీమ అటువంటి ప్రాజెక్టులకి. ప్రాజెక్టు పూర్తయిపోయి కేవలం R&R కట్టేస్తే గనక దాదాపు 40 టీఎంసీలు నిల్వ చేసుకున్న సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును మాత్రం గాలికి వదిలేశారు. ఈరోజు మరి ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా రైతాంగం, కృష్ణనే కాదు గోదావరి రైతాంగం కూడా, గోదావరి డెల్టా రైతాంగం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ తీరుమూలంగానే ఈ రాష్ట్ర రైతాంగం అంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే రైతులు ఎవరు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే పరిస్థితి లేదు, దాని మూలంగా ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే వెంటనే రాష్ట్రంలో అన్ని మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించి కరువు మండలాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో అవి అందరికీ అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా NREGS కనీసం 100 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా అవసరమైతే సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు వర్షాలు పడే వరకు, మళ్ళీ వ్యవసాయ పనులు మొదలయ్యే వరకు అవకాశం ఉంటే ఆ రోజుటి వరకు పని దినాలతో నెంబర్స్తో నిమ్మత్తం లేకోకుండా అందరికీ కూడా NREGS వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రైతులు ఈ ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసుకుని నష్టపోయారో, అంటే వేరుశనగ కానీ లేకపోతే వరి కానీ పంటలు వేసి ఎండిపోయి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డెడ్ స్టోరేజ్ వాళ్ళు చెప్పొచ్చండి, మేము ఇంత ముందు దాఖలాలు ఉన్నాయి కదా, 510 అడుగుల కింద గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. బోర్డు ఉంటే నువ్వు డెల్టాలో మన కేంద్ర ప్రభుత్వంలో కూడా నువ్వు ప్రయత్నం చేయి, అక్కడ రైతులు పంటలను అట్లీస్ట్ ఇక వెయ్యిన పంటలు ఆపేసామనండి. ఎవరైతే రైతులు వ్యవసాయ రైతులతో వ్యవసాయ అధికారులతో ఎక్కడైతే పంటలు వేయలేదో అక్కడ ఆగమనండి, కానీ వేసిన పంటలు కాపాడుకోవాలి కదా, వేసిన పంటలు కాపాడాలి కదా. పొన్ని చెప్పండి, మీకు మీరు నష్టపోయిన దాన్ని అంతా మేము ఇస్తామని చెప్పి చెప్పమండి. ఈరోజు చెప్తున్నారు మీరు, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేది జూన్లో, మీరు ఆ రోజు చెప్పాలి. నువ్వు ఆ రోజు కనీసం ఏమీ చెప్పకపోవడం మూలంగా నిన్ను నమ్మి
రైతులు ఆకుమళ్ళు పోసుకున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నార్మల్, ఇది కూడా వరి నాట్లు కూడా చాలా చాలా వరకు అయిపోయినాయి. వాళ్ళందరూ ఏం చేయాలి ఈరోజు? వాటిని బతికించడానికైనా సరే ఇంతకుముందు 510 కంటే కూడా తగ్గి కింద లెవెల్కి ఇచ్చాం, 500 అడుగుల కింద వరకు ఇచ్చాం. 495 నాకు గుర్తుంది, 495 అడుగుల వరకు కూడా ఇచ్చాం మనం. దాన్ని ఆసరాగా తీసుకుని ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి ఉన్న పంటలన్నా కాపాడండి మీరు. లేదు మేము కాపాడలేమని చేతులెత్తేసిన పరిస్థితుల్లో మీరు వాళ్ళకి నష్టపరిహారం అని చెప్పేసి ప్రకటించండి. మీరు ముందు కనుక మీరు చెప్పినట్టయితే రైతులకి ఈ ఏడు నీళ్లు ఉండవు, ఇగో ఆల్టర్నేటివ్ క్రాప్స్ చేసుకోండి, లేదు మీకు ఈ విధమైన సబ్సిడీస్ ఇస్తామని చెప్పి చెప్తే అది వేరు. ఇది ప్రభుత్వ వైఫల్యం మూలంగా రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఆ పంటల్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరైనా సరే ప్రయత్నం చేసి చేయాలి, లేకపోతే నష్టపోయిన నష్టాన్ని పరిహారంగానే సరే ఇవ్వాల్సింది. ఆంధ్రప్రదేశ్ వరకు మేము చూస్తాం, తెలంగాణలో పరిస్థితులు మాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారితో గత 9 సంవత్సరాల్లో దాదాపు 6-7 సంవత్సరాలు మీ అందరికి కూడా తెలుసు. నానుడి కూడా ఉంది, ఆయన వస్తే కరువే వస్తుందని చెప్పేసి ఏదో ఒక ఎన్నికల్లో ఒక స్లోగన్ ఇచ్చారు, ఏంటి బాబు వస్తే జాబ్ వస్తుందని. అది రాలేదు కానీ బాబు వచ్చాడు, కరువు వచ్చింది, ఆ విధంగా అయిపోయింది ప్రభుత్వం. ఏమండి అంటే మనం కొన్ని సామెతలు ఉంటాయి మనం చూస్తూ ఉంటాయి, ఏదో గొడ్డు వచ్చిన వేళ పిల్ల వచ్చిన వేళని మనం అయినా కూడా అది అనుకుంటాం. ఇప్పుడు కొంతమంది వస్తే మంచి జరిగిద్ది, కొంతమంది వస్తే చెడు జరిగిద్ది. ఇప్పుడు మీరు అట్లే కాదు, మీరు వాటర్ అలొకేషన్ ఇచ్చేటప్పుడు 75% డిపెండబిలిటీ అంటాం. ఏంటి 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు కరువు వస్తుంది, 70 సంవత్సరాలు ఇది వస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 9 సంవత్సరాలు 6 సంవత్సరాలు కరువు వచ్చింది, ఈ 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కరువు వస్తుంది. ఒక సంవత్సరం వచ్చాడు, ఓ సంవత్సరం వచ్చేసింది. కాబట్టి అది హేతు పద్ధతి ఒక మీరు డ్రా చేస్తారు కదా. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ వేసినా గత హిస్టరీ తీసుకుంటాం. ఏమండి మీరు రాజీనామా చేసే విచక్షణ మీది, మాకు కావాల్సింది రైతుల్ని ఏ విధంగా కాపాడతారు, రైతులు వేసిన పంటలకి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు, రైతు కూలీలకి ఏ విధంగా 10 దినాలు కల్పిస్తారు, అది మా డిమాండ్. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలోనే అది వస్తుంది, అది దురదృష్టం, అది దురదృష్టం. మరి అంటే ఆయన వచ్చినప్పుడు ఇది వచ్చిందా, లేకపోతే ఆయన వచ్చాడని ఇది వచ్చిందా అనేది భగవంతు. మీరు ఇప్పుడు మీరు అన్నారు హేతు పద్ధతి అని చెప్పేసి, దేవుడే కాపాడాలని చెప్పేసి నిన్ననే కదా ఇరిగేషన్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది, దేవుడే కాపాడాలని. అది హేతు పద్ధత? రైతుల్ని ప్రజల్ని దేవుడికి వదిలేస్తాం, అది హేతు పద్ధత? ఏమండి అంటే దేవుడిని చూశారు అది మేము అదే అంటున్నాం. మేము చెప్పేది అంటే 510 అడుగుల కంటే కూడా కింద ఇంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినాయి, ప్రభుత్వం ఒప్పించండి. మీరు ఒప్పించండి, మీరు రాష్ట్రాన్ని విభజించేసేయండి అని చెప్పేసి ఎటువంటి ముందు చూపు లేకుండా లెటర్ ఇచ్చినప్పుడు ఏమి ఆలోచించుంటారు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలా మీ ప్రయత్నం కావాలి కదా. అయ్యా మా రాష్ట్రంలో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు సాగు చేయాల్సింది, ఒక 4 లక్షల ఎకరాలు వేసుకున్నారు, మేము ఇంత ఆపేస్తాము, ఈ 4 లక్షల ఎకరాల కన్నా సరే నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి పక్క ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయాలి కదా. నీ ప్రయత్నం ఎక్కడ? లేదు అలమట్టి నిండుతుంది, అయ్యే కొంత మాకు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పేసి ప్రయత్నం చేయాలి కదా. నువ్వు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, మహారాష్ట్ర నుంచి కొంత ఎక్కువ వదిలించండి. ఇప్పుడు మనం చివరున్నాం కాబట్టి మన ప్రాజెక్టు లేట్గా నిండుతాయి, కానీ పై ప్రాజెక్టులు పై రాష్ట్రాల్లో నిండుంటాయి కదా, దాన్ని కొంచెం అడిగి తీసుకోండి. రైతుల కోసం నువ్వు వెళ్ళి అన్ని దేశాలు వెళ్ళి అడుక్కుని వస్తున్నావే కేబినెట్ మన రాజధాని కోసం, రైతుల కోసం అవసరమైతే వెళ్ళి ఇచ్చేయండి. క్రాప్ హాలిడే ఇచ్చిన రోజు మేము నీళ్లు వదిలేమో లేదో మీరు ఒకసారి చూసారా? మొత్తం 13 ఎన్ని లక్షల ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాల్లో క్రాప్ హాలిడే ఇచ్చారో మీకు తెలుసా? అంటే ఈ పరిస్థితి రాలా, గత 10 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి రాలా. జూలై ఎండింగ్కో అంటే ఇంత ముందు మే చివరికో లేదా జూన్ మధ్యకో నీళ్ళు వదిలేవాళ్ళు. సరే అలమట్టి కట్టడం మూలంగానే ఏదో ఖరీఫ్ సీజన్ ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. దానికోసం పోలవరం ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేశారు, అక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఏర్పాటు చేసి ఇటువంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకురావాలనేది ఆలోచన. సరే దాన్ని పక్కన పెట్టండి, పట్టిసీమ తీసుకొచ్చారు. ఇటువంటి కరువు పరిస్థితి ఎప్పుడూ లేదు. మీరు క్రాప్ హాలిడే అన్నారు, క్రాప్ హాలిడే తిప్పి తిప్పి కొడితే మొత్తం ఎన్ని ఎకరాల్లో ప్రకటించారు చెప్పండి, జిల్లాలు ప్రకటించారా?
అది కూడా ఏంటంటే తెలుగుదేశం నాయకులు ప్రోద్బలంతో ప్రకటించారు. అదేనండి, అదే ప్రొటెస్ట్. తెలుగుదేశం నాయకులు ప్రోద్బలంతో చేసిన ప్రొటెస్ట్ అది. ఇప్పుడేం ప్రొటెస్ట్ చేయాలి? ఇప్పుడు మేమేం ప్రొటెస్ట్ చేయాలి చెప్పండి? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీలు ఇచ్చారు, తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు, తర్వాత పెట్టుబడిని పెద్ద ఎత్తున పెంచారు. తెలుగుదేశం టైంలో 3-4 వేల కోట్లు ఉన్నది, 50 వేల కోట్లకు తీసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు. సో ఇన్ని చేసినా కూడా మీరు ప్రొటెస్ట్ చేశారు, ఓకే. రైతుకు నష్టం జరిగినప్పుడు ఏ రాజకీయ పక్షమైనా సరే ప్రొటెస్ట్ చేయాలి. ఈ రోజు ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయండి, మీరు రిక్వెస్ట్ చేయండి. మీరు మీ ప్రయత్నం ఉండాలి కదా. కంబైన్ స్టేట్ కాదు, మనం లేనప్పుడు ఇంత ముందు పక్క రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయలేదా? తప్పకుండా రాస్తాం, మేము తప్పకుండా రాస్తాం. మీరు కనీసం ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మీరు చర్చించి ప్రతిపక్షాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని లేకపోతే విశ్వాసంలో తీసుకుని ఇవన్నీ చర్చిస్తే మీతో పాటు కలిసి పోరాటం చేస్తాం. కానీ మీరు ఈ రాష్ట్ర ప్రజల అవసరాలని, రైతాంగం అవసరాలని గాలికి వదిలేసి మీరు విహారయాత్రలు చేస్తుంటే మీరేమో విహారయాత్రలు చేస్తారు, మా మీద బొర్ర చల్లుతారా? మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ప్రధానమంత్రికి లెటర్ రాస్తాం, అవసరమైతే కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా లెటర్ రాస్తాం. మా ఉన్న పంటలన్నా, స్టాండింగ్ క్రాప్స్ అన్నా కాపాడండి అని చెప్పేసి రాస్తాం. కానీ మీలాగా విహారయాత్రలు చేస్తున్నారు కదా. సో మా డిమాండ్ ఏంటంటే వ్యవసాయ కార్మికులకి పూర్తిగా పనిదినాలు కల్పించాలి. 100 రోజులతో నిమిత్తం లేకోకుండా అవసరమైతే 365 రోజులు పనిదినాలు కల్పించాలి. ఏదైతే స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైనా సరే బోర్ల మీద వ్యవసాయం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి డీజిల్ మీద సబ్సిడీ అటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాలి. వెంటనే తక్షణం రాష్ట్రంలో ఉన్న మండలాలన్నింటినీ కూడా, ఎందుకంటే రాయలసీమలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి, త్రాగునీరుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, బోరు బావులన్నీ కూడా అడుగంటిపోయి ఆఖరి బోర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరువు మండలాల కింద వచ్చే సహాయాన్ని రైతులందరూ కూడా అందజేయాలి.